విశ్వాస ప్రకటనలు నా జీవితంలో దేవుని ప్రణాళికలు గొప్పవని నేను ప్రకటిస్తున్నాను. దేవుడు నా దశలను నిర్దేశిస్తాడు. నేను ఎల్లప్పుడూ ఎలా అర్థం చేసుకోలేకపోయినా నా పరిస్థితి దేవునికి ఆశ్చర్యం కలిగించదని నాకు తెలుసు. దేవుడు నా ప్రయోజనం కోసం ప్రతి వివరాలను రూపొందించాడు. దేవుని సమయంలో ప్రతిదీ సరిగ్గా జరుగుతుంది. ఇది నా ప్రకటన, దైవిక ఆరోగ్యం కొరకు ఒప్పుకోలు ప్రకటనలు. నేను దేవుని దైవిక స్వభావములో భాగస్వామిని, కాబట్టి దైవిక ఆరోగ్యం నాలో పనిచేస్తోంది. నేను సంపూర్ణంగా ఉన్నాను. అనారోగ్యం మరియు వ్యాధుల నుండి పటిష్టంగా ఉన్నాను. దేవుని వాక్యం నా శరీరాన్ని వేగవంతం చేసింది. దైవిక శక్తితో నా అవయవాలు మరియు కణజాలాలకు ప్రాణం పోసింది. కాబట్టి నేను సంరక్షించబడ్డాను. ఆమెన్. ప్రభు యేసు నామములో నేను ఏమి చెప్తాను అవి అన్ని నేను కలిగి ఉంటాను. నేను బలవంతుడను, నేను ఆరోగ్యంగా ఉన్నాను, నేను ఆశీర్వదించబడ్డాను, నేను ధనవంతుడిని, నేను శక్తివంతుడిని, నేను అభిషేకించబడ్డాను, నేను స్వతంత్రుడను, నేను దేవునికి ప్రియమైన వ్యక్తిని, నేను దేవుని దృష్టిలో మరియు మనుషుల దృష్టిలో దయ పొందుకున్నాను. నేనేమి చూడగోరుతున్నాను అదియే పలుకుతాను, కానీ చూసేదానిని పలుకను. నేను శ్రేష్టమైన విత్తనమును. నేను దేవుని ఆలయంలో మంచి భూమి మీద నాటబడి ఉన్నాను. నేను దేవుని ఆవరణలో ఉన్న ఖర్జూరం మొక్క వలె వర్ధిల్లుతాను. నేను తగిన సమయమందు సమృద్ధిగా ఫలిస్తాను. నేను ప్రభువునందు రసము కలిగి పచ్చగా ఉంటాను. నేను నా వృద్ధాప్యమందు కూడా వాడక తేజరిల్లుతాను. నా ఆకు వాడక నుండును నేను చేయినదంతయు సఫలమగును. యేసు ప్రభువు నామంలో నా కోసం మేలు కొరకు అన్ని పనులు జరుగుతాయి. నేను క్రీస్తు యేసులో ప్రతి ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు పొందుకుంటాను. నేను ఆత్మ సంబంధిని. నా ఆత్మకు ప్రాణం ఉంది. నా ఆత్మ మరియు నా ప్రాణము ఒకే శరీరములో నివసిస్తుంది. నా ఆత్మకు నా ప్రాణము ఆదేశిస్తుంది. నా ప్రాణము వినినదానిని స్వీకరించి నా శరీరానికి ఆదేశిస్తుంది. నా శరీరము దానికి విధేయత చూపిస్తుంది. యేసు ప్రభువు నామములో నేను నా దేహంతో మాట్లాడుతున్నాను. దేవుని యొక్క శక్తివంతమైన జీవితము నా జీవితములో ఎల్లప్పుడూ స్పష్టంగా వ్యక్తపరచబడుతుంది. నా శరీరానికి సంబంధించిన ప్రతి వివరము మరియు కణముపై జీవం పలుకుతున్నాను. క్రీస్తు మనస్సు వలె పరిపూర్ణమైన మనస్సు నాకు కలుగునుగాక, దేవుని వాక్యానుసారమైనదిగా ఉండునుగాక, నా కండరములకు మరియు నరాలకు జీవం కలుగునుగాక, నా కండరాలు మరియు నరాలకు బలము కలుగునుగాక, నా హృదయము ప్రాణంతో నింపబడునుగాక, నా ఊపిరితిత్తులు మరియు కణజాలాలకు సాధారణ నిష్పత్తితో గాలి ప్రసరణ మరియు రక్త ప్రసరణ కలుగునుగాక, నా మూత్రపిండాలు, కాలేయం మరియు జీర్ణరసాలను తయారు చేయు గ్రంథి పరిపూర్ణ ఆరోగ్యకరముగా పనిచేయునుగాక, నా రక్తంలోని ప్రతి కణములోనూ జీవం కలుగునుగాక, నా ఎముకలు, కీళ్ళు మరియు మృదులాస్థిలు క్రమముగా బలమైనవిగా మరియు దృఢమైనవిగా ఉండునుగాక, నా మొత్తం ఎగువ మరియు దిగువ అవయవాలు అద్భుతంగా పనిచేయునుగాక, నా కళ్ళు స్పష్టంగా మరియు పరిపూర్ణంగా కనిపించునుగాక, నా చెవులు స్పష్టముగా వినిపించునుగాక, నా చర్మం మృదువైనదిగా ఆరోగ్యకరమైనదిగా దేవుని అందము కలిగి ఒక చిన్న శిశువు యొక్క చర్మం వలె ఉండునుగాక, నా తల వెంట్రుకల కుదుళ్ళు బలముగా ఉండునుగాక, అవి ఎదగవలసిన దగ్గర బలముగా ఒత్తుగా ఎదుగునుగాక, తల వెంట్రుకలకు పెరుగుదలను విడుదల చేస్తున్నాను, నా దంతాలు, చిగుళ్ళు, దవడ ఎముకలు, నరాలకు ఆరోగ్యకరమైన రక్త సరఫరా కలుగునుగాక, ఆరోగ్యకరమైనవి, బలమైనవి మరియు లోపమేమీ లేకుండా పనిచేయునుగాక, నా హార్మోన్లు మరియు న్యూరోకెమికల్ ట్రాన్స్మిటర్లు అన్ని ఒకదానితో ఒకటి పరిపూర్ణ సామరస్యంతో పనిచేయునుగాక, వాటి విధులను సంపూర్ణంగా నిర్వహించునుగాక, నా జీర్ణ వ్యవస్థ తీసుకున్న ఆహారములన్నింటినీ జీర్ణం చేసి శక్తిని గ్రహించునుగాక, మరియు జీవక్రియ వ్యర్థ ఉత్పత్తులు క్రమం తప్పకుండా విసర్జించునుగాక, నేను అన్ని రకాల వ్యసనాలు, మద్యం, నికోటిన్, మాదక ద్రవ్యాలు, అతిగా తినడము, సాంకేతికత, మీడియా, వాయిదా వేయడము, పుకారు, సోమరితనము, అతిగా నిద్రపోవడము, బద్ధకము మరియు బలవంతంగా కొనుగోలు చేయడం వంటివి బందిఖానాలో వేశాను, మరియు క్రీస్తుకు విధేయత చూపడం వంటివి తీసుకుంటాను. యేసు ఎలా ఉన్నాడో నేను అలా ఉన్నాను.
నా సంతానోత్పత్తి వ్యవస్థ తగినంత మొత్తములో మంచి చలనశీలత వీర్యమును ఉత్పత్తి చేయునుగాక. నా సంతానోత్పత్తి వ్యవస్థ సకాలములో గుడ్డు కణాలను ఉత్పత్తి చేయునుగాక. పిండం పుట్టే వరకు సంరక్షిస్తుంది మరియు పోషిస్తుంది. నా శరీరములోని ప్రతి అవయవం ప్రతి కణజాలం దేవుడు సృష్టించిన పరిపూర్ణతలో పనిచేయునుగాక. మరియు యేసు ప్రభువు నామములో నా శరీరములో ఏదైనా వైఫల్యం మరియు వైకల్యం నేను నిషేధిస్తున్నాను. నా శరీరములోని ప్రతి కణములోని విద్యుత్తు మరియు రసాయన పౌనపున్యాలు సామరస్యంగా మరియు సమతుల్యంగా ఉండాలని మరియు చెడు కణాలను జీర్ణం చేయమని నేను ఆదేశించాను. నా మొత్తం శరీర నిర్మాణ శాస్త్రం మరియు శరీర ధర్మశాస్త్రం క్రీస్తు యేసు ప్రభువు మహిమలో పరిపూర్ణం చేయబడింది. హల్లెలూయా, ఆమెన్. తండ్రి దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. ప్రభువైన యేసుక్రీస్తు కుమారుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. పరిశుద్ధాత్మ దేవుడు నన్ను ప్రేమిస్తున్నాడు. నాకు తెలుసు, నాకు తెలుసు. షాలోమ్.